జై శ్రీమన్నారాయణ్ భగవద్బంధువులారా నూట మూడవ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ పరమపురుష పెరుమాళ్ ఆలయం జోషిమఠ్ ఉత్తరాఖండ్ ఈ క్షేత్రంలో స్వామివారిని పరమపురుషన్గాను అమ్మవారిని పరిమళవల్లి తాయార్గా భక్తులు పూజిస్తారు ఇక్కడి పుష్కరిణిని గోవర్ధన ఇంద్ర తీర్థమని లేదా మానస సరస్సు అంటారు గర్భాలయ విమానాన్ని గోవర్ధన విమానమని అంటారు సముద్రమట్టానికి పద్దెనిమిది వందల తొంభై మీటర్ల ఎత్తున ఉన్న జోషిమఠ అనునదే తిరుప్రీతి అనే ఈ దివ్య దేశము భక్తులు ఎంతో ప్రీతితో ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు అందుకే ఈ దివ్యదేశమునకు తిరుప్రీతి అని పేరు కూడా వచ్చింది నందుడు అను ఒక గొప్ప రాజు గొప్ప యాగములు చేసిన ప్రదేశము నందప్రయాగగా పేరు పొందింది శ్రీమన్నారాయణుడు రెండు రూపములు గ్రహించి నర నారాయణులుగా తపస్సు చేసిన ప్రదేశము బదరికాశ్రమము బదరిలో ఆ విధముగా వెలసిన పెరుమాళ్ ఉత్సవ విగ్రహములను శీతాకాలములో బదరీనాథ్ మందిరము నుండి దీపావళి మరుసటి రోజున తీసుకుని వచ్చి ఇక్కడ జోషిమట్ మందిరంలో ఉంచి పూజా విధులు నిర్వహిస్తారు తిరిగి తృతీయ దినమున తీసుకొనిపోయి బదరీనాథ్ మందిరములో ఉంచి స్వామికి పూజాకైంకర్యములు చేస్తారు ఈ క్షేత్రంలో శివపత్ని పార్వతీదేవికి పెరుమాళ్ క్షీరసాగర సేనమూర్తిగా దర్శనమిచ్చారని ప్రతీతి ఆదిశంకరాచార్యుల వారు వేదధర్మ ఉద్ధరణ నిమిత్తమునకై స్థాపించిన నాలుగు మఠములలో జ్యోతిర్మఠము ఒకటి అదియే మఠ్ అయ్యింది మిగిలిన మూడు మఠములు ఏవి అనగా ద్వారకలో శారదా మఠము పూరిలో గోవర్ధన మఠము శృంగేరిలో మఠము శృంగేరీ మఠము కలవు ఇక్కడ మూల విరాట్ క్షీరసాగమున ఆదిశేషునిపై వలె తూర్పు ముఖముగా పరమపురుష పెరుమాళ్ భుజంగ సేనమూర్తిగా ఉంటూ మనకి దర్శనమిస్తారు ఈ దివ్యదేశమున పెరుమాళ్లను పురుషోత్తమ నామమున ధ్యానించవలనని కానీ మన ఈ చర్మచక్షువులతో దర్శించలేము క్షీరసాగరమున శ్రీ మహావిష్ణువును ఈ భౌతిక శరీరముతో పోయి దర్శించలేము కదా అటులనే పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యిన ఈ స్వామి క్షీరసాగరమున ఆదిశేషునిపై సేనమూర్తిని పొందిన మూర్తిగా మనకిక్కడ దర్శనమిస్తారు ఆళ్వార్లు గానము చేసిన విధముగా మనము ధ్యానం చేస్తూ స్వామివారిని దర్శించుకునవలను ఇక్కడి పుష్కరిణి మన నేత్రములకు గోచరించదు ఇక్కడి గర్భాలయ విమానము గోవర్ధన విమానమని అంటారు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి దాని కింద గోవులను గోపకులను ఉంచి రక్షించినట్లు ఇచట పెరుమాళ్ భక్తులను రక్షిస్తూ ఉంటాడని ప్రతీతి ఈ జోషిమట్టి సమీపముననే విష్ణుప్రయాగ ఉంది అక్కడ నారదునిచే ప్రతిష్ఠించబడినటువంటి సన్నిధి ఉన్నది దీనికి సమీపంలోనే పాండుకేశ్వరం అనే స్వామివారి దివ్య మైనటువంటి ఆలయం కూడా కలదు బదిలీ సన్నిధి మూసిన తరువాత ఉత్సవమూర్తులను ఈ పాండికేశ్వరంలో ఉంచి పూజిస్తారు శ్రీ పరమపురుష పెరుమాళ్ దివ్య తిరువడిగలే శరణం ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ